హాయ్ ఫ్రెండ్స్, ఇడ్లీ తిన్న ప్లేట్లను క్లీన్ చేయాలంటే విసుగ్గా ఉందా? అయితే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. మన చేతికి అంటుకోకుండా ఈజీగా ఈ ఇడ్లీ పాత్రను క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఇడ్లీ పాత్రలన్నింటినీ కూడా ఇలా ఇడ్లీ గిన్నెలో వేసి వాటర్ అంతా కూడా నింపేసిన తర్వాత ఒక 5 minutes పాటు నానబెట్టుకోవాలి. ఇలా పూర్తిగా నానిన తర్వాత ఈ ప్లేట్స్ అన్నింటినీ కూడా అందులో నుంచి తీసి, ఇలాంటి ఇడ్లీ పాత్రలను మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, దీనికి ఉన్న పిండి అంతా కూడా ఈ స్క్రబ్బర్కి వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇలాంటి వాటిని ఇలా స్క్రబ్బర్తో కూడా క్లీన్ చేయలేమండి, పని కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. దీనికోసం మనము ఏదైనా ఒక పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని కొద్దిగా సోప్ని రాసి ఇలా ఇడ్లీ పాత్రలను క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా దానికి ఉండే పిండి కూడా పూర్తిగా వచ్చేస్తుంది, మన చేతికి అంటుకోకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో ఉండే ఎన్ని ఇడ్లీ పాత్రలనైనా కూడా విసుగు లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము వీటిని వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, పిండి అనేది ఈ ఇడ్లీ పాత్రలకు అస్సలకే కనిపించదు. ఆ తర్వాత మీరు మామూలు స్క్రబ్బర్తో ఇలా ఇడ్లీ పాత్రలన్నింటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా మన చేతికి పిండిని అంటుకోకుండా ఇలా తక్కువ టైంలో ఇడ్లీ పాత్రలన్నింటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇలాంటి గిన్నెలను క్లీన్ చేయాలంటే వాటర్ బాటిల్ యొక్క కింది భాగాన్ని కట్ చేసి దానికి చిన్న చిన్న హోల్స్ని చేసుకొని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. ఈ స్టీల్ స్క్రబ్బర్ని ఇందులో పెట్టుకొని ఇలాంటి గిన్నెలను క్లీన్ చేసుకోవచ్చు. స్టీల్ స్క్రబ్బర్ని డైరెక్ట్గా మనం చేత్తో క్లీన్ చేసామనుకోండి, చేతి అనేది ఒక్కొక్కసారి నొప్పి పెడుతుంది. ఈ ప్లాస్టిక్ బాటిల్ అనేది మనము ఎలా వంచుకుంటే అలా అనుగుణంగా మారుతుంది. కాబట్టి ఇలా చేసుకున్నాక దానిపై కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ సోప్ని కానీ వేసుకొని ఇలా ఇంట్లో ఉండే గిన్నెలను క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువగా మాడిపోయిన గిన్నెలను క్లీన్ చేయాలంటే ఈ స్టీల్ స్క్రబ్బర్తో చేతి అనేది నొప్పి పెడుతుందండి. ఇలా మన చేతికి ఈ స్టీల్ స్క్రబ్బర్ అనేది అంటుకోకుండా ఉండాలంటే ఇలా ప్లాస్టిక్ దాంట్లో వేసి గిన్నెలన్నింటినీ కూడా ఎలా కావాలంటే అలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి గిన్నెలైనా సరేనండి, ప్లేట్ల యొక్క అంచులను కూడా ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్లో స్క్రబ్బర్ని వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్లో ఉండే గిన్నెలనే కాదండి, ఈ టిప్పుతో మనము స్టవ్ వెనుక ఉన్న టైల్స్కి కూడా జిడ్డు అనేది ఎక్కువగా పట్టేస్తుంది కదా, వాటిని కూడా ఇలా వాటర్ బాటిల్లో స్టీల్ స్క్రబ్బర్ని వేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువగా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్స్ని కానీ పాల గిన్నెలను, మాడిపోయిన గిన్నెలను కూడా ఈ టిప్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా గిన్నెలను క్లీన్ చేసేటప్పుడు చేతులకు గ్లౌజులు లేకుండానే ఈజీగా క్లీన్ చేసుకోండి. ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, ప్రతి ఒక్క గిన్నె కూడా నీట్గా కనబడుతుంది, ఎలాంటి మరకలు కూడా కనిపించవు. ఇలా వాటర్ బాటిల్కి ముందుగానే హోల్స్ చేసాం కాబట్టి దాంట్లో విమ్ లిక్విడ్ని వేసుకొని కూడా డైరెక్ట్గా ఈ గిన్నెలను క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్తో సింకు నిండా గిన్నెలు ఉన్నా కూడా ఎలాంటి శ్రమ లేకుండా తక్కువ టైంలో ఎన్ని గిన్నెలైనా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.